హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. అయితే ఫ్రెండ్స్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 7th ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే డిసెంబర్ 25 నుండి రైతుల ఖాతాల్లో జమ అవడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు అయితే వాళ్ళ యొక్క అకౌంట్లో జమ అవడం జరిగింది. కానీ ఫ్రెండ్స్, ఈ రైతులకు 7th ఇన్స్టాల్మెంట్ కింద 4000 రూపాయలు అయితే జమ అవ్వడం జరిగింది. సో ఎవరికి 4000 రూపాయలు రావడం జరిగింది, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక్క రిక్వెస్ట్, ఈ వీడియోని ఇప్పటివరకు కూడా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక్క లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ చూపించండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. సో అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, మనకు డిసెంబర్ 25 నుండి 7th ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేటివి మన బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే ఫ్రెండ్స్, చాలామందికి 6th ఇన్స్టాల్మెంట్లో వాళ్లకు 2000 రూపాయలు అయితే రాలేదు ఫ్రెండ్స్. అయితే ఎవరికైతే అలా 6th ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన 2000 రూపాయలు అనేటివి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ కాలేదో, సో వాళ్లకు ఈ 7th ఇన్స్టాల్మెంట్లో 6th ఇన్స్టాల్మెంట్ అలాగే 7th ఇన్స్టాల్మెంట్ ఈ రెండు కలిపి 4000 రూపాయలను ఒకటే ఇన్స్టాల్మెంట్ కింద వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది. సో ఎవరికైతే 6th ఇన్స్టాల్మెంట్ కానీ అంటే మిగతా ముందు ఇన్స్టాల్మెంట్స్ డబ్బులు రానట్లయితే వాళ్ళకు ఈసారి రెండు కలిపి ఒకేసారి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మీకు కూడా ఏదైనా ఇన్స్టాల్మెంట్ డబ్బులు రానట్లయితే మీరు కూడా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. సో అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.